నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వడ్డే నాగరాజు కుటుంబంపై కళ్యాణదుర్గం టౌన్ సిఐ మరియు ఎస్ఐలు చేసిన దాడికి నిరసనగా వడ్డేర్ల మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి మరియు వడ్డేర సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే ఎస్పీకి వడ్డేర కులస్తులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవళ్ల మురళి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నాగరాజు తిమ్మరాజు కుటుంబంపై దాడి చేసిన ఎస్ఎన్సీని వెంటనే 21వ తారీఖు నాడు నాగరాజు ఒడ్డు కుటుంబానికి బామా బామాతులు ఏదో చిన్న గాట్ల తోసుకుంటే పిలిపించి దేహంలో కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత రాజీ అయ్యి రాజీవని ఇద్దరు వెళ్ళిపోయినారు. తిరిపించిన తర్వాత ఎస్ఐ సిఏ గారు పిలిపించుకొని రాణి సంతకాలు పెడే హెచ్చరి ఇరువురు అనేసి వాళ్ళ నలుగురిని వీళ్ళందరూ పిలిపించుకొని పోయి జీపులు ఎక్కించుకొని ఈఎస్పీ దగ్గరికి పోతాం. డిఎస్పీ ఆఫీస్ పక్కనే కదా సార్, మళ్ళీ ఏదో నడుచుకుంటూ పోతుంది కదా పక్కనే ఉండాలంటే లేదు ఎక్కండి పక్కన బయట ఉన్నాడు సార్ డిఎస్పీ గారని ఎక్కించుకొని పోయి ఊరు బయట తీసుకొని తర్వాత 8 మంది కళ్ళ గంతలు కట్టి మరి ఎక్కడికో అడవిలోకి తీసుకొని పోయి బట్టలు నోట్లలో పెట్టి బట్టలు ఇప్పేసి చిత్ర మెసలుగా కొట్టి పండ పెట్టేసి స్టేషన్ ముందు ఎత్తుకొచ్చి పడేసి వెళ్ళిపోయినారు. ఈరోజు మళ్ళీ మీరు ఎక్కడన్నా మీడియా ముందర కానీ మీరు ఎక్కడన్నా మీ పెద్దలు చెప్పినా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాం, మిమ్మల్ని మళ్ళీ రౌడీ షెట్లు బుక్ చేసి మీ యొక్క వడ్డీ గేర్లేనే ఎవరిని ఉండకుండా వడ్డర్లందరినీ భయాందోళన చేస్తే ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము సంఘం నేతలంతా పోయి ఈరోజు నిలబోయి అక్కడ చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది, మరి అక్కడ మీడియా అంతా కూడా వచ్చింది, పెద్ద మనుషులు చూసినారు, కాళ్ళు అంతా చూశారు, నిన్న అంతా కూడా కాళ్ళు కూడా చూడు ఎంత ఫోటోలు కూడా పెట్టాం, మేము హాస్పిటల్లో కూడా తీసుకొచ్చి నడవలేని పరిస్థితిలో ఈరోజు నాగరాజు కానీ మరి తిమ్మరాజు ఇరువర్లు మా బంధువులే వాళ్ళు ఏరే వాళ్ళేం కాదు, ఏదో బంధువులు అరుచుకుంటే ఏమన్నా వాళ్ళు ఏమి నేరం చేసినారు, బట్ట నోట్లో పెట్టి కళ్ళ గంతలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈరోజు మా సంఘం అంతా కూడా ఈరోజు మా కులాన్ని రక్షించుకోవడానికి మా వాళ్ళు ఏదైనా ఆ మూమెంట్లో ఆ లాఠీలతో రాడ్లతో కొట్టినప్పుడు ఎవరో ఒకరు చనిపోయింటే ఆ వడ్డర కుటుంబాలు వాళ్ళ భార్య బిడ్డలు రోడ్డు మీద పడతారు ఎవరు కాపాడుతారని ఈ విధంగా దాడి చేయటం మంచిది కాదని ఎస్పి దొర గారికి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైతే వడ్డర నాగరాజు మీద వాళ్ళ కుటుంబం మీద తిమ్మరాజు కుటుంబం మీద ఎస్ఐ గారు సిఐ గారు మరి ఎవరు దీనికి ఒత్తిడి పెంచారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, చిన్న నూకులాడి కేసుకు నోట్లో బట్ట పెట్టి మరి కళ్ళకు గంతలు కట్టి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మేము ఎస్పి దొర గారిని మేము కోరడం వస్తున్నాం. రెండోది మాకు పోలీసులు అంటే మాకు చాలా గౌరవం నమ్మకం ఉంది, మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా నాగరాజు కుటుంబాన్ని ఏదింపి చేసి ఈరోజు హాస్పిటల్లో ఉన్న సూత్రాన్ని మీరు కాళ్ళు వంగలేదు చేతులు వంగలేదు ఆ విధంగా కొట్టాల్సింది ఎందుకు వచ్చిందని కూడా మరి దొరగారిని అడగడానికి మేము ఈరోజు ఇక్కడికి వస్తున్నాం. కాకపోతే భారీ ఎత్తునంగా ఈరోజు తెలియజేసి మరి 63 మండలాలలో కూడా రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలిపిస్తున్నాం. నాగరాజు కుటుంబానికి తిమ్మరాజు కుటుంబానికి న్యాయం జరుగుతూ అదేవిధంగా ఒక నెలకు ముందుగా మరి ఓడిసి అనంతపురం జిల్లా మరి మరి ఓడిసి చెరువులో ఒక వడ్డీ మస్తానమ్మ ఇంటికి బయటికి రాకుండా మరి మహబూబ్ బాషా గోడ కట్టి మరి వడ్డర్లని చిత్రమిసలుగా ఈరోజు బాధలు పెడుతున్నారు. ఈ విషయం మీద కూడా ఎస్పీ దూరం గారిని కలవని విషయం మా కుటుంబాలకు రచనగా ఉండాలా, మా కుటుంబాలకు న్యాయం చేయాలా, మరి దీనిపైన మేమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అధిష్టానంగా తెలియజేసినాం. మరి ఈరోజు చిన్న దీనికి ఆ సంఘటనకు బట్టలు పెట్టాల్సిన అవసరం ఏముంది, కళ్ళు గంత కట్టాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఈ విధంగా చేసినారు, దీనికి ఎవరని కావాలి, దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారని కావాలి, మరి మేము
కూలికి పోతే కుండగాలలు రెక్కార్తే డొక్కడల ఆర్డర్లో కుటుంబాలు జీవనం సాగిస్తూ మాకు రౌడీయాలనే తెలియదు మాకు ఏరేది తెలియదు మేమంతా శమజీవులుగా కష్టపడి మా పిల్లల్ని చదివించుకోనేది మా పిల్లల్ని పోషించుకునేదానికి సరిపోతుంది కానీ మాకు ఎక్కడ తీవ్రవాదుల మీద గాని గాని దొంగతనాలు గాని మేము ఏదైనా రౌడీజాలు చేయని గాని ఇటువంటి ఎన్ని కూడా మాకు మా కుటుంబాలకే లేదు పంజేసి బతకగలుగుతామని గాని మాకు ఈ విధంగా ఎందుకు కళ్ళ గంతలు కట్టాల్సి వచ్చిందని కూడా మేము ఎస్పి దోర్ గారికి ఎందుకంటే ఈ రోజు మేము కూడా కొంతమంది మీ పెద్దలు చెప్పినారు కాబట్టి కొంతమంది వచ్చాం మన రాఘవరెడ్డి సార్ గౌరవనీయులు డిఎస్పి గారు ఎక్కువ మంది వద్దని వల్లనే మేము ఈరోజు మిమ్మల్ని గౌరవించి కొంతమందితో వచ్చాం రేపటి మా కుటుంబ నాగరాజు కుటుంబానికి తిమ్మరాజుకు న్యాయం జరిగినప్పుడు మేము మా కులస్థులను కాపాడుకోవడానికి 63 మండలాలు పిలిపిస్తాం మరి రాష్ట్రవ్యాప్తంగా పెద్దలు ఇంకా ఉండే వాళ్ళని పిలిపిస్తాం న్యాయ పోరాటాలు గట్టి తెలియజేస్తున్నాం సార్ దానికి ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులైంది శ్రమజీవులు అనేది ఈ భారతదేశానికే కాదు ఈ ప్రపంచ దేశానికి తెలిసిన సత్యం అని జరగమెరిగిన సత్యం అటువంటి వడ్డల కులానికి ఏ రాజకీయ పార్టీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ పదవుల్లో ఉంటే ఒకవేళ రాజకీయంగా ఏదో కుట్ర జరిగి మా కుల బాంధవుల మీద దాడి జరిగిందని మేము ఏదో రకరకాల కోణాల్లో ఆలోచించి ఉండేవాళ్ళం మేము ఏ రాజకీయ పార్టీకైనా ఈ అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు 2 పార్లమెంటుకు మా ఓటులే శాశ్వతం ఓటమి గాలుపు ఓటమిని గెలుపును రెండింటిని శేషించే కులం అంటే వడ్డరు కులం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని మమ్మలను ఒక నాగరాజును తిమ్మరాజు ఇద్దరు మామాబామారి అరుచుకుంటే కొట్టాడుకుంటే ఇంత గొడవ జరిగిందంటే వాళ్ళ కుటుంబాలు 3 మేము విజయవాడలో ఉన్నాం వేరే పని మీద పోయి విజయవాడలో 3 రోజులు అక్కడ ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీలు ఫోన్ చేసి మా భర్తలు చంపేస్తారు మీరు ఇంతవరకు సంఘాల మీటింగ్లకు తీసుకుపోయారు మీరు ఎక్కడున్నారు అంటే విజయవాడ నుండి మా పనులు ముగించుకోకుండా పనులు వదిలిపెట్టి ఈ నాగరాజు కుటుంబాన్ని తిమ్మరాజు కుటుంబాన్ని ఇద్దరు మా కుటుంబ సభ్యులే కాబట్టి ఇద్దరు ఇళ్ళకి పోయి పరామర్శించడం జరిగింది దీని వెనక ఇంత పెద్ద జరిగిందంటే దీని వెనక ఉందనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు సార్కి చెప్పి మా విషయాలను సున్నంగా తెలియజేసి రేపు ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడానికి మాత్రమే వచ్చి ఎస్పీ గారికి చెప్పాలని అనుకున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎస్పీ దొర గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏమనగంటే మొన్న 21వ తారీఖు నాడు కళ్యాణ దుర్గం సంబంధించిన వడ్డర కుటుంబ సభ్యులు వడ్డీ నాగరాజు తిమ్మరాజు ఏదో చిన్న మనస్తత్వాలు వచ్చి ఏదో నూకలాడుకుంటే మరి ఏదో కేసు కట్టి ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు రాజీ చెప్పి 2 రోజులు తిప్పించుకొని సంతకాలు పెట్టి 3వ రోజు రండి మీరు సంతకాలు పెట్టేస్తే ఈరోజు అయిపోతుందని పిలిపించుకున్న తర్వాత మరి వాళ్ళని జీబులో ఎక్కించుకొని మరి ఊరు బయట తీసుకుపోయి కళ్ళ గంతలు కట్టి ఎక్కడ తీసుకోబడుతున్నారంటే మీకు ఎక్కడైతే ఉంటారా కూర్చుంటారా లేదా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే మరి ఎక్కడికో తీసుకుపోయి రూములలో పెట్టి కళ్ళ గంతలు కట్టి ఇష్టం వచ్చినట్టుగా లాఠీలతో మరి రాడ్లతో వాళ్ళని కాళ్ళు చేతులు వాసిపేడుకోగొట్టి వాళ్ళని చాలా ఇబ్బందిగా గురి చేసి చాలామంది వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకే ఏడుపు వస్తున్నారు నిన్న కళ్యాణ దుర్గం పోతే వాళ్ళ భార్య పిల్లలు సార్ మేము నా భర్త తిరిగి వస్తాడో లేదనుకున్నాం ఆ విధంగా కొట్టి ఈరోజు కాళ్ళు చూడండి ఎట్లా వాసిపోయినాయి చేతులు చూడండి నడిపు చూడండి అని అందరూ కూడా వాపోయాను. మేము ఒకటే చెప్పాం మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది జిల్లా ఎస్పీ దొర గారు ఉన్నారు ఎస్పీ దొర దగ్గర తీసుకొమ్మదాం ఈ సిఐ గారు ఎస్ఐ గారు ఎవరి ఒత్తిడి మేరకు ఈ విధంగా చేశారు ఎందుకు కొట్టారు ఎందుకు కళ్ళకు గంతలు కట్టాల్సి వచ్చింది నోట్లో బట్ట పెట్టి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమైనా కూనీ కేసా మటర్ కేసా లేకపోతే ఏమైనా డెకాడ్లా లేకపోతే భూకబ్జాలు చేశారా లేకపోతే ఎక్కడైనా ఇలా విందా ఎప్పుడైనా పూర్వం కేసులు మరి ఏదైనా ఈ విధంగా మటర్ కేసులు కూనీ కేసులు ఉంటే అవి ఏమైనా రాబట్టడానిక వాళ్ళని విషయాలు కనుక్కోవడానిక ఈ విధంగా ఎందుకు కొట్టారు ఎందుకు చేసినారు ఎస్ఐని సిఐ సస్పెండ్ చేసేదానికి ఎస్పీ దొరగ ఇక్కడికి వచ్చాం. మరి ఈరోజు మాకు పోలీసులు ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ముందుకు పోవద్దండి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ కులాలకు రచ్చన కావాలి ఉండాల్సింది పోలీసులు ఎందుకంటే ఈరోజు స్వయాన
మటలు చేసిన వాళ్ళు కూలీ చేసిన వాళ్ళని ఈరోజు ఒక దెబ్బ కొట్టే పరిస్థితి లేదు. అమాయకమైన వడ్డన్ల మీ మీద మీ లాఠీ ఛార్జీలు చేయటం, మీ యొక్క మా యొక్క కులాల మీద దాడి చేయటం ఇది మంచిది కాదు. మేమైతే ఈరోజు కోరుతున్నాం మా కులానికి న్యాయం జరగాలి. ఎవరైతే నాగరాజుని తిమ్మరాజు కుటుంబాలని మరి ఈ విధంగా కళ్ళు గంతలు కట్టి మరి చిత్రహింసలు పెట్టిన సిఐ గారిని ఎస్ఐని కదా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో దెబ్బలు తగిన వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి. దాని న్యాయం జరిగినప్పటికీ మేము న్యాయ పోరాటానికైనా సిద్ధం. 63 మండలాలకు పిలిపిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించి మా జాతిని మా కులాన్ని మేము అండగా నిలబడి కాపాడుకుంటామని కూడా మీడియా తరపు ప్రతినిధులను తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. రెండోది ఓడిసిలో మరి వడ్డీ మాస్తానమ్మా అక్కడ ఆమె ఇల్లు కట్టుకుంటుంటే మరి అక్కడ కొంతమంది వ్యక్తులు ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మహబూబ్ పాషా అక్కడ ఎస్ఐ దృష్టి గారు తీసుకోమన్నాం, ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించారు. మనం కూడా తప్పు చెప్పం, కొన్ని రెక్కలు ఈ విధంగా జరుగుతున్నాయి, కొన్ని రెక్కలు మన డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తున్నది. ఎందుకో తెల్లా ఈనాడు మన జిల్లాలో మంచి పేరు ఉంది. నేను రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నప్పుడు మా జిల్లాలో పోలీసు యంత్రాంగం చూసి నేర్చుకోండి, అన్ని పార్టీలు కానీ అన్ని కులాలకు మతాలకు మరి రచ్చనగా పనిచేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటే మరి ఈ విధంగా 2-3 నెలల నుంచి చాలా ఇదిగా జరుగుతున్నది. ఇటువంటి జరగకూడదని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నా. మీ పదవులే శాశ్వతం సార్. మా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కాదు. మీరు రాజకీయాలకు సంబంధం లేదు, ఈ సంఘం ఏ పార్టీకి సంబంధం లేదు. మా కులాల్ని వడ్డరా సంఘాల తరఫున మరి జిల్లా అధ్యక్షుడు మరి వెంకటనారాయణ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా కలిసి మరి ఈరోజు కళ్యాణ దుర్గంలో వడ్డీ నారాజు మీద జరగడం మరి ఎవరి ఒత్తిళ్ళ వలన ఈ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. మా కుల సంఘాలపైన పరోక్షంగా దాడి చేస్తున్నారని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం అనేది ఉంటే మా దగ్గర రాకూడదు. మీరు వెనకల ఉండి పోలీసు వ్యవస్థను వాడుకొని ఈ విధంగా చేయడం చాలా అత్యంత దారుణమైన విషయము. మేము గౌరవంగా బతికే వాళ్ళము, ఈ విధంగా టార్చర్లు పెట్టి మా వాళ్ళకి చేస్తే మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు సమాధానం చెప్పి ఎవరు నాయకులు అని చెప్పి చేస్తున్నాను. కళ్యాణ దుర్గంలో లోకల్ లీడర్లు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మేము ఏదో క్రిమినల్స్గానే ఉంటానో దొంగతనం చేస్తేనే వాళ్ళకి అధికారం ఉంటుంది, కానీ ఎవరు ఏమీ పని చేయకోకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని చెప్పేసి మీ విధంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదో చిన్న చిన్న గొడవల వల్ల మాయన తిమ్మరాజులు మాయన నాగరాజు ఇద్దరు ఒక తోసుకున్నారు మన పాపాలు వచ్చేదో. ఆ గొడవకి 3 రోజులు టేస్ట్ చుట్టూ తిప్పినారు. లాస్ట్ రోజు మేము అక్కడే ఉంటే మరి సీఏ దగ్గర సాయం పెట్టొస్తారని చెప్పి జీప్లో తోలుకోపోయి కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత మా ఆయన అడిగినాడు, ఎందుకు సార్ మీరు నన్ను జీప్ ఎక్కించిండే నేను బండ్లో వస్తానంటే లేదు వస్తాము పదాన్ని ఎక్కించినారు. ఊరు దాటిన తర్వాత సార్ కలెక్టర్ ఆఫీస్ దాటినాము ఎందుకు మనం అంటే లేదు గుద్దు ముసుకొని కట్టుకోవాలని గంటలు కట్టి నోట్లో బట్టు పెట్టి ఇక్కడ తీసుకుపోయినారో తెలియదు. ఇక్కడ అంతా బుడుకున్నాం, అక్కడ కూర్చున్నాం స్టేషన్ దగ్గర సీఏ ఆఫీస్ దగ్గర కానీ తీసుకొని పోయినా ఎక్కడ తీసుకుపోయినారో తెలియదు. ఆయన తీవ్రంగా కొట్టినారు, కాలు సేరు చేసినారు. ఈరోజు నాకు న్యాయం జరగాలని వీడియో ముందుకు వచ్చినాను. కలెక్టర్ సార్ని అడగాలని వచ్చినాను సార్, ఎస్పీ సార్ని అడగాలని వచ్చినాను. నేను దుర్మార్గుడు కాదు, ఎవరికేం చెడ్డాడు కాదు, ఎవరు 10 మందిని కాబట్టుకొని పెట్టినాడు ఇంట్లో పెళ్ళం పిల్లలు కానీ పెట్టినాడు కాదు, అటు పెట్టుగా పెట్టినాడు వడ్డే ఖాళీకే మంచోడు అటు పెంటోండి. ఈ పొత్తు దిక్కు దేశమా ఎత్తుగా పోయి కన్ను తిప్పులు పెట్టి నోట్లో బట్టు పెట్టి కళ్ళు బట్టు కట్టేంత పరసుఖం ఏమొచ్చింది? ఏం దుర్మార్గుడు అయినాడు? వడ్డే ఖాళీలో ఎవడే కన్నారు రాజనాయకుడు కానీ ఎవడే కానీ ముందుకు వచ్చినాడు లేడు. మేము తల్లుల పెళ్ళి ఏం కత్తగా వల్ల రోడ్డు మీద పడినామా, ఇంట్లో పోయి ఎక్కడ ఎదబడుతున్నామా, ఎవడన్నా కనపడినారంటే రగడు రాజ్యాలు పెట్టుకోడారంటే ఎత్తుకొని పోతాం మిమ్మల్ని, తల్లి పిల్లని ఆడల్ని మగల్ని ఎత్తుకొని పోతాం. మేము అంటే బెదిరిస్తున్నారా? ఎవరమ్మా బెదిరించారు? ఎవరు పోలీసు వాళ్ళు? ఎవరు పోలీసు వాళ్ళు?